మాటలో చెప్పాలంటే నిన్నటి ప్రధాని పర్యటన అదొక నయవంచన నరేంద్ర మోడీ నిన్న తెలంగాణకు రావడం తెలంగాణను మోసం దగా చేయడం కోసమే తప్ప ఇంకొకటి కాదు ఈ మాట నేను ఎందుకు అంటున్నంటే ఎప్పుడో ఐమేర పెళ్ళికి ఇప్పుడు బాజాలు అన్నట్టుగా 14 నెలల క్రితం ప్రారంభమైనటువంటి రామగుండం ఎరువుల కంపెనీ ఉత్పత్తి ఆల్రెడీ 62 కోట్ల లాభాలు సాధించి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి కంపెనీ దాన్ని ఇప్పుడు ప్రారంభించడం అంటే అది నిజంగా తెలంగాణ ప్రజలతో నవ్వుతున్నారు అదే విధంగా ఎప్పుడో ప్రారంభమైనటువంటి జాతీయ రహదారులను ఇప్పుడు ప్రారంభించినట్టు నిన్న రిపోర్ట్ వచ్చింది మా సింగరేణి సంస్థ వాటా ఉన్నటువంటి ఒక రైల్వే ప్రాజెక్ట్ మేజర్ షేర్ 600 కోట్ల పై ఉన్నటువంటి దాన్ని వీలేదో కేంద్ర ప్రభుత్వం సాధించినట్టుగా నిన్న రైల్వే లైన్ ప్రారంభించింది అంటే పచ్చి మోసం దగ నయవంచన అబద్ధాలు దుర్మార్గపు దుష్ప్రచారాలు వీటి వేదికగా నిన్న రామగుండంలో నరేంద్ర మోడీ పర్యటన జరిగింది అబద్ధ పునాదుల మీదనే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం కార్యక్రమం కేవలం ఒకే ఒక ఆలోచనతోనే నరేంద్ర మోడీ నిన్న తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఏజెంట్లు కొందరు దొంగలు తెలంగాణలో మా ఎమ్మెల్యేలను కొని తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారు ఆ కుట్రను విజయవంతంగా మేము ఛేదించాం ఎవరైతే దొంగలు మా ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేశారో వాళ్ళ చెంచలు కూడా జైల్లో ఉన్నారు చిప్పకూడు తింటున్నారు ఆ అంశం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మరల్చడానికి నిన్న నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చారు తప్ప ఎప్పుడో 14 నెలల క్రితం ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇవాళ ప్రారంభించడం ఏంది ఎప్పుడో ప్రారంభమైనటువంటి జాతీయ రహదారుని ఇవాళ ప్రారంభించడం ఏంది అంటే నరేంద్ర మోడీ పర్యటన తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి దగా చేయడానికి తప్ప ఇంకొకటి కాదు కేవలం పట్టుబడ్డటువంటి దొంగల ద్వారా భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర బట్టబయలైంది తెలంగాణ ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుంది తెలంగాణ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఆ చర్చ నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మీడియా దృష్టిని యువత దృష్టిని మళ్లించడానికే నిన్నటి నరేంద్ర మోడీ రామగుండం పర్యటన చరిత్ర ఉన్నది గతంలో 8 రాష్ట్రాల్లో వీళ్ళు ప్రభుత్వాలను పడగొట్టినారు అరుణాచల్ ప్రదేశ్ గాని గోవా కర్ణాటక మధ్యప్రదేశ్ महाराष्ट्र मोन इला चाल राष्ट्र सुमार 2017 वरकू 8 राष्ट्र वीलू प्रभुत् पड़गोट इवाण सजम आ दिन दंगल याडियो टेबल विन वाल वीडियो चूसी निस्सीग कर्नाटक एमएलएल रैत विषया मार्च एक्सकोट आपरेशन चेसो वाल स्पष्ट चुनाव सिंहयाज यानी रामचंद्र भारत यानी अदे विधा महाराष्ट्र ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో ఏ రకంగా ఆపరేషన్ చేస్తారో ఆ విషయం కూడా వాళ్ళు చెప్పిరు కేవలం ఇదే కాదు తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడం ఆంధ్రప్రదేశ్ లో పడగొట్టడం ఢిల్లీలో పడగొట్టడం రాజస్థాన్ లో పడగొట్టడం నాలుగు రాష్ట్రాలు టార్గెట్ గా ప్రభుత్వాన్ని పడగొట్టే పని చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆ వీడియోలో స్పష్టంగా చెప్పిరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 44 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనేటటువంటి విషయం కూడా ఆ వీడియోలో చెప్పిరు ఇది తెలంగాణ మొత్తంలో భారతదేశం మొత్తంలో ఈ కేసు ప్రకంపన సృష్టిస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ ఆగమేఘాల మీద షెడ్యూల్ లో లేనటువంటి ప్రోగ్రామ్ సాధారణంగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అంటే ఒక 6 నెలల కింద 5 నెలల కింద షెడ్యూల్ అవుతది కనీసం ఒక 3 నెలల కింద షెడ్యూల్ అవుతది షెడ్యూల్ లో లేనటువంటి ప్రోగ్రామ్ ఆదరబాదరగా పెట్టుకొని ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఫ్యాక్టరీని జాతీయ రహదారులను నిన్న ప్రారంభించడం అంటే కేవలం ఆ అంశం నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఏజెంట్లు ఆ దొంగలు చేసినటువంటి కుట్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నిన్నటి నరేంద్ర మోడీ పర్యటన మరి పర్యటనలో తెలంగాణ